హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మురళి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియోని చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను, మీ అందరికీ తెలియజేయాలని. అదేంటో నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు నా మిత్రులందరూ చూసి మీరు తెలుసుకుంటారని చేస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? అది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, పక్కనే ఒకసారి చూడండి, వండర్లా. ఏంటి వండర్లా? ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం, ఈ హైవే పక్కనే ఉంటుంది ఇది. ఈ ఎంట్రన్స్ నుండి మనం కార్లు, ఆటోల్లో లోపలికి వెళ్ళొచ్చు. కొంచెం దూరంగానే ఉంటుంది వండర్లా, కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు ప్రతి ఒక్కటి చూపించాలి అని చేస్తున్నాను. ఇక్కడ బైకుల మీద ఇలా వెళ్ళవచ్చు. ఇక్కడ మనకి వండర్లాలో కావాల్సినటువంటి ఈ యొక్క టీషర్ట్స్, ఇవన్నీ బయట అమ్ముతుంటారు. ఇవన్నీ షాపులు వండర్లాలో ముందటువంటివి. ఇదంతా వండర్లాకి వెళ్ళేటువంటి రోడ్డు. చూసారా, రకరకాల షార్ట్స్, టీషర్ట్స్. ఇక లోపల కూడా సెట్ ఆఫ్ నైలాన్ టీషర్ట్ అవైలబుల్. వండర్లో 172 రూపీస్ కానీ బోర్డు పెట్టున్నారు. బయట కూడా కొంచెం మనం తక్కువగానే దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా అటు చూస్తే అది హైవే, లారీలు అవి వెళ్తున్నాయి కదా, రింగ్ రోడ్డు. ఇక ఇటు సైడు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్, విమానాలు కూడా 5 నిమిషాలకొకటి వస్తూనే ఉంటాయి. అవి వచ్చినప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ నుండి మనకి చుట్టూ ప్రహరీ కూడా అనేది కట్టి ఉన్నారు. మనం ఇంకా 2-3 నిమిషాల్లో మనం చూడాల్సినటువంటి వండర్లా యొక్క అవుట్లుక్ అనేది మీకు చూపించబోతున్నాను. చూడండి, కార్లు ఇవన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. లోపల కార్ పార్కింగ్, స్కూటర్ పార్కింగ్ అనేది చాలా అందంగా ఉంది. ఇక్కడ మనకి వెళ్ళే దారిలో తోటలు కూడా ఉన్నాయి. హైదరాబాద్కి దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం హైదరాబాద్, సికింద్రాబాద్ పోలీ రైల్వే స్టేషన్లో దిగి మీరు 279 నెంబర్ ఆర్టీసీ బస్సు కానీ ఎక్కితే పాస్ తీసుకొని ఇక్కడికి నేరుగా వస్తుంది. మార్నింగ్ వచ్చేస్తే మళ్ళీ ఈవినింగ్ 5:30 నుండి ఇక్కడ మనకి బస్సులు అనేవి అవైలబుల్లో ఉంటాయి. మీరు ఆటోలు ఇవైతే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనకి అవుట్లుక్లో చూస్తే ఏ విధంగా తోటలు ఇవన్నీ ఈ పరిసరాలలో వేసి ఉన్నారు. టమాటా తోటలు చూస్తున్నారు కదా, వండర్లాలో ఉండేటువంటివి బయట ఫోటోలు అనేవి. అదేవిధంగా వండర్లాండ్లో చూడండి, రాళ్ళతో ఏ విధంగా ఉందో. పైనే ఫ్లైట్ కూడా వస్తుంది. ఇప్పుడే చెప్పాను కదా ఫ్లైట్లు వస్తూ ఉంటాయని.
ఇక్కడ ఆటోలు ఇవన్నీ ఉంచి ఉన్నారు. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్టు అనేది మనకి దగ్గరగా ఉంది కాబట్టి అది ఫ్లైటు అతి దగ్గరలో వెళ్తూ ఉంది. ఇందాక చెప్పాను కదా మీకు ఫ్లైట్ ల్యాండ్ అవుతూ ఉంది ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. ఇక వండర్లా, ఈ వండర్లాకి ఎంట్రీ గేట్ ఇది చూడండి, అవుట్లుక్ వండర్లా. ఇది దాదాపు ఒక 10 అంతస్తుల పైన మనకి జెయింట్ వీల్ అనేది నిర్మించి ఉన్నారు. చాలా ఆనందపడుతున్నారు ఇక్కడ ఎక్కిన వాళ్ళు కూడా. అదేవిధంగా కనిపించేది మనకి ఈ యొక్క ట్రైన్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి మినిమం మనం 5.6 హైట్ ఉంటేనే దాన్ని అనుమతి అనేది ఉంటుంది. ఇది వండర్లా ఎంట్రీ. చెట్లు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ చూడండి, చాలా అందంగా తీర్చిదిద్దున్నారు. ఇవంతా కూడా ఇదంతా పార్కింగ్, కార్ పార్కింగ్స్, స్కూటర్ ఇవన్నీ కూడా కార్ పార్కింగ్, స్కూటర్లు ఇవన్నీ పెట్టుకునేదానికి చాలా పెద్దది ఇది. చెట్లు చూడండి చాలా బాగా ఉన్నాయి. మెయిన్ లుక్ ఇదే మనకి జెయింట్ వీల్ అండర్లాలో చాలా అందంగా కనిపిస్తుంది. ఇదంతా పార్కింగ్, కార్ పార్కింగ్, స్కూటర్ పార్కింగ్. ఇది అవుట్లుక్ వండర్లాలోకి ఎంట్రన్స్ అయ్యేది మనం ఈ బిల్డింగ్లో నుండే. ఈ బిల్డింగ్లో మనం టికెట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది, అది ఎలా కూడా మీకు నేను వివరిస్తాను. అయితే రేట్లు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి, సామాన్లకి కొంచెం ఎక్కువ మంది ఫ్యామిలీతో వస్తే బడ్జెట్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడికి రావాలంటే కొంచెం బడ్జెట్తోనే మీరు రావాల్సి ఉంటుంది, ఎక్కువ బడ్జెట్తో. అది ఎంత అనేది మీకు నేను టికెట్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వివరిస్తాను. ఇది అవుట్లుక్. ఇవి చెట్లు, చాలా అందమైన చెట్లని ఇక్కడ నాటి ఉన్నారు వర్కర్స్, ఎప్పటికప్పుడుకి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటారు. దీన్ని మీకు దగ్గరలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, లోపల మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. చెట్లు ఎప్పటికప్పుడు కట్ చేపిస్తూ నీట్గా, పార్క్ వ్యూ, రెస్టారెంట్ ఉంది ఇక్కడ, టాయిలెట్స్, హెల్ప్ డెస్క్, టికెట్స్ కౌంటర్ ఉంటుంది. అది కనిపించేది రెస్టారెంట్. ముందు మీకు రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ వాటర్ ఫాల్ బాగా చక్కగా అందంగా ఉన్నాయి చూడండి, పడుతూనే ఉంటాయి ఇవి.
చూశారు కదా, చెట్లు చెట్ల మధ్యలో వాటర్ఫాల్ అనేది. దిస్ ఈజ్ వండర్లా అవుట్లుక్. అద్దరిపోయింది. ఓకేనా, ఇది మీకు నేను చెప్పాను కదా రెస్టారెంట్ ఇక్కడ ఉంటుంది. మీరు వచ్చేదైతే మీరు ఇక్కడ మీరు బయట ఫుడ్ తెచ్చుకున్నా ఇక్కడ తినొచ్చు. ఇది లోపలికి ఎంట్రన్స్. ఇదంతా కూడా ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. మనకి మెట్రో టికెట్స్ లాగా మనకి ఇచ్చిన టికెట్స్ని ఈ కౌంటర్లో మనం చూపించేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసాం లోపలికి. ఈ విధంగా మనకి కౌంటర్లో టోకెన్స్ అనేవి ఇస్తారు. టోకెన్స్ మనం స్వైప్ చేసి వెళ్ళవలసి ఉంటుంది. ఇక మనం టికెట్స్ దగ్గరికి వెళ్తే రేట్స్ ఎంత, టికెట్స్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడంతా ఫ్యామిలీతో చాలా ఆనందంగా వేచి చూస్తున్నారు. ఇది టికెట్ కౌంటర్. మార్నింగ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం సమయం అవుతుంది కాబట్టి లాకర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వీల్ చైర్స్, క్లాక్ రూమ్ ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ టికెట్. అదేవిధంగా చూడండి ఇక్కడ పార్క్ టికెట్స్, రేట్స్, టైమింగ్. అడల్ట్కి 1249. అదేవిధంగా ఫాస్ట్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది, 2400, అంటే డబల్ ఉంటుంది. పిల్లలకి 999, అంటే 1000 రూపాయలు ఉంటుంది. ఇది ఈ విధంగా ఈ టికెట్ కౌంటర్లో మనం టికెట్స్ అనేవి ఇవి క్లోజ్లో ఉన్నాయి. 1, 2, 3, 4. ఇక ఈరోజు 8వ కౌంటర్ ఒకటే తీసుకుంది. ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఈ విధంగా రైడ్స్ వెళ్ళిపోతే, ఇందాక మనం చూపించాం కదా అక్కడ టోకెన్ మనం స్వైప్ చేసుకుని లోపలికి అనేది ఎంట్రీ ఉంటుంది. ఓకేనా, చాలా అందంగా ఉంది. మరొక వీడియోలో మీకు మరికొన్ని విషయాలు నేను తెలుపుతాను. ఇది హెల్ప్ డెస్క్ వండర్లా. చూడండి, ఈ మనం టోకెన్స్ పెట్టి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత లోపల ఉండేటువంటి ప్రదేశాలు. ఓకేనా, ఓకే బాయ్, థ్యాంక్ యూ. మీ మురళి.